హలో గాయ్స్, వెల్కమ్ టు జింబో గేమింగ్. ఈ వీడియోలో మీకు పూర్తిగా రివ్యూ చెప్తాను. ఎంపీ ఫైవ్ ఎలక్ట్రికల్ బూస్టర్ అండ్ M60 స్పిరల్ బూస్టర్ ఫుల్ రివ్యూ ఏ వీడియో మే బతాఊంగా ఆప్కో. టీకే జల్ది జల్ది ఫటాఫట్ లైక్ కర్ దో ఔర్ సబ్స్క్రైబ్ భీ కర్ దో. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ నయా అప్డేట్ మే క్యా క్యా ఆతా ఆప్కో పూరా మాలూమ్ హై. మేరో మే అభి ఏ వీడియో మే ఫుల్ పూరా రివ్యూ బనాగా. ठीक है, अभी देखो ये वीडियो फुल देखो. ये पूरा हाफ एन आवर रहता है ये वीडियो, पूरा रिव्यू करूँगा अभी. सो गाइज, ये वीडियो नेनु अंत रिव्यू चेप्तान. MP5 इलेक्ट्रिकल बूस्टर, M60 स्पिरल बूस्टर. अवन इंकोटे हैंड कैनन, हैंड कैनन और डिप्लाई ग्रेनेट रैंक गेम लो. लेवल 4 हेलमेट अनेदि इच्चेसाडु, लेवल 4 हेलमेट रैंक गेम लो. అలాగే ఇంకా చాలా చాలా చెప్తాను గాయస్. ఒక్క నిమిషం, ఒక వాయిస్ ఓవర్ వస్తుంది మీకు. వాయిస్ ఓవర్లో కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో వాయిస్ ఓవర్ అనేది దీంట్లో, యా వాయిస్ ఓవర్ కూడా చెక్ చేసుకోండి. సో ఈ వీడియో అంతా నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టింది కాబట్టి మీకు మంచిగా వినపడటం కోసం నేను ఇంకా వాయిస్ ఓవర్ అనేది మళ్ళీ చెప్పటం లేదు. ఓకేనా? సో రివ్యూ అనేది దీంట్లో ఉంటుంది గాయస్, ఫుల్ రివ్యూ. ఆటో హెడ్సెట్ అనేది 100% ఈజ్ వర్కింగ్ ఆటో హెడ్సెట్ ఇన్ దిస్ అప్డేట్. So if you want, just keep listening and keep watching. Thank you very much guys. Like chain wall like chain di, share chain wall share chain di. Alage me friends tho kuda subscribe chain pin chandi. Thank you very much guys. Love you all. Alage M18887 kuda review deentlo ichan chudandi. Last track chudandi, last lo untundi. Hand cannon and M887 review kuda meeku last lo untundi chudandi, last lo. Okay na? Thank you very much guys. Thank you very much. Love you all. సో చూడండి, తప్పకుండా ఈ వీడియో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. చూద్దాం ఒకసారి, దీన్ని కొట్టి చూద్దాం, మీకు అర్థమవుతుంది. అలాగే MP5 కూడా దొరికితే బాగుండు. సో దీన్ని కొట్టి చూద్దాం గాయ్. బాబా, ఏం పోతున్నాయి బ్రో ఫైర్? దీని దరిద్రం ఏంటంటే చూడండి, వెహికల్ ఇది ఫైర్ అవ్వలేదు. ఇది ఒక ఎర్రరే మళ్ళా. అమ్మా, నా దగ్గర ఏం లేవు కొట్టడానికి. నిన్ను అమ్మా అమ్మోరు తల్లే, పరిగెత్తు పరిగెత్తు. లూట్ చేసిన తర్వాత కొడతాను నిన్ను. ఇది కొట్టడానికి నాకు కేవలం ఇదొకటే ఉంది. ఆండి కొట్టద్దు, మీ దగ్గర MP5 బూస్టర్ ఉంటే కొట్టండి, లేకపోతే వద్దు. ఏదో గన్ను. సో దీన్ని ఆటో హెడ్సెట్ కొడదాము. పక్క ఆగిద్ది, అది కొంచెం దూరంగా ఆగిద్ది. కొట్టావు ఇప్పుడు, కొట్టు. ఆంటీ ఆగు. సో దీంతో కొడదాం ఒకసారి M60తో. ఎక్యురసీ అంటే ఏమిటి? అది ఎక్యురసీ అండి. ఎక్యురసీ అంటే బ్రో మనం కొట్టే బుల్లెట్లో చాలా వరకు రీకాయిల్ అవ్వకుండా మనం కొట్టే అమ్మోలు, యా మనం ఫైర్ చేసే అమ్మోలు స్ట్రైట్గా హిట్ అవ్వటం ఎక్యురసీ అండి. ఆగు ఆగు ఆగు, అది ఎక్యురసీ అండి. మనం కొట్టే అమ్మో రీకాయిల్ అన్నా కానీ ఎక్యురసీ అన్నా కానీ రిలేటెడ్గా ఒకటే మీనింగ్ బ్రో. ఎక్యురసీ ఎక్కువ అన్నా కానీ రీకాయిల్ తక్కువ అన్నా కానీ ఒకటే. రీకాయిల్ అంటే ఏంటంటే మనం ఫైర్ చేసేటప్పుడు అమ్మో అనేది పక్కకి వెళ్ళిపోతుంది. చూడండి ఒక్క నిమిషం నేను చూపిస్తాను మీకు. సో ఇలా ఫైర్ కొట్టి ఇలా కొడతాం కదా,
మన ఎయిమ్ పాయింటర్ వచ్చేసి మధ్యలో ఉంది కరెక్ట్గా, ఓకే. అక్కడ తగులుతుందా లేదో చూడండి మీరే, తగులుతుంది కదా. అలాగే చూడండి కంటిన్యూస్గా ఫైర్ చేసి ఎక్కడెక్కడ తగులుతున్నారు. వావ్, స్పిరల్ బూస్టర్ సూపర్ ఉంది బ్రో. బ్రో స్పిరల్ బూస్టర్ అయితే ఎక్సలెంట్. వీడి దగ్గర యుఎంపి అనేది ఉంది కానీ ఏం లేదు బ్రో. ఎక్యురసీ అనేది చాలా బాగా పెరుగుతుంది బ్రో M60 యూజ్ చేస్తే. స్పిరల్ బూస్టర్ విత్ స్పిరల్ బూస్టర్తో, స్పిరల్ బూస్టర్ అంటే ఇక్కడ చూసారు కదా మన M60 అటాచ్మెంట్. సో ఇది ఆంటీ ఇక్కడ ఆగిద్ది ఇప్పుడు, అటు హెడ్ షాట్ కొట్టేద్దాము ఇప్పుడు నన్ను ఫైర్ చేసేది. సో ఇట్లా రన్నింగ్ చేసే వాళ్ళకి ఆటో హెడ్ షాట్ ఈజీగా కొట్టచ్చు బ్రో. కాకపోతే ఏంటంటే మనం కొంచెం సైడ్కి వెళ్ళినా కానీ యాంగిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఈ ఆంటీ చూడండి ఇక్కడ ఇప్పుడు రాలేదు. సో ఇట్లా అది కరెక్ట్గా యాంగిల్ అనేది మనం కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండాలి. అరే కిందకి పోతున్నది. సో ఇది కూడా రెండే వేయచ్చు అనమాట, కేవలం రెండు మాత్రమే వేయగలం. అడ్వాన్స్ సర్వర్ నేను కూడా రావచ్చా బ్రో? ఇంతకుముందు రిజిస్టర్ చేశారా మీరు? రిజిస్టర్ చేసుకున్నారా చేయలేదా? రిజిస్టర్ చేసుకుంటే ఒకవేళ మీకు కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా రావచ్చు బ్రో. సో ఇక్కడ ఏం చూపించట్లేదు. సో అక్కడ ఏమన్నా చూపించడం అన్నమాట, వీటి టాస్క్లు అన్నీ దీంట్లో ఉన్నాయి కదా, మనకు దాంట్లో చూపించడు. సో శనిని ముందు అన్లాక్ చేయాలి నేను. శని ఇక్కడ కొంటాను డైమండ్స్, అన్నీ 220 డైమండ్స్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర. శనిని కొని గేమ్ ఆడితే ఇంకా త్వరగా అన్ని మిషన్స్ అన్నీ అన్లాక్ అవుతాయి. బోయ కొట్టాలి, 60 ప్లేయర్స్ కిల్ చేస్తే 10,000 డైమండ్స్ వస్తాయి అన్నమాట. సో 500 డైమండ్స్ అంటే ఇంకా 40 ప్లేయర్స్ అంటే ఈజీయే బ్రో. ఇంకా 20 క్లియర్, కేవలం 20. నేను అయ్యా బ్రో రిజిస్టర్. యా బ్రో ట్రై చేయండి బ్రో, ఏపీకే అనేది డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసే గేమ్ కూడా. ఓకే డైరెక్ట్ లాగిన్ అవ్వండి బ్రో. ఏది దేంతో అయితే రిజిస్టర్ అయ్యారో, ఏపీ ఫేస్బుక్తో అయితే రిజిస్టర్ అయ్యారో దాంతోనే లాగిన్ అవ్వండి వస్తుంది. హాయ్ కర్రీ పార్వతి బ్రో, హాయ్ బ్రో. చూడండి బ్రో ర్యాంక్ గేమ్లోనే మోడల్ బాడీలు వచ్చినాయి, అంటే వాళ్ళు టెస్ట్ చేయడం కోసం ఇట్లా ఇస్తున్నారనమాట. సో ర్యాంక్ గేమ్లో ఆడితే ఫస్ట్ బాయ్ అప్డేట్ ఆగయ్యా క్యా నాయ్ బాయ్. ఏ అడ్వాన్స్ సర్వర్ హై బాయ్, అడ్వాన్స్ సర్వర్, అడ్వాన్స్ సర్వర్, అడ్వాన్స్ సర్వర్ బాయ్. అడ్వాన్స్ సర్వర్ సర్వర్ టెస్ట్ కర్రావు. హాయ్ బాద్షా గేమింగ్ బ్రో, లవ్ యూ బాయ్. అప్డేట్ ఆ గయా నాయ్ బాయ్, అప్డేట్ నాయ్. దేఖ బాయ్ ఏ పబ్జి. ఏ బ్రో చూడండి అందరూ, ఈ పబ్జి లాగా కనిపిస్తుంది కదా పైనుంచి చూడటానికి, కిందకి దిగితే మన ఫ్రీ ఫైర్ అనమాట. పైన పబ్జి లాగా ఉంది చూడటానికి మ్యాప్ కూడా. బాగుంది క్లైమేట్ సిస్టమ్ కొంచెం, కానీ మందే క్లారిటీగా ఉంది, ఇంతకు ముందే క్లారిటీగా ఉంది. ఇప్పుడు మనకు రన్నింగ్లో ఉన్నారు అదే. అవునా, ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం కాయస్, నా వాయిస్ రాదు మీకు ఒకసారి చెప్తాను.
చంద్రశేఖర్ రెడ్డి బ్రో, ఈ లైవ్ నేను ఆఫ్ చేయగానే లింక్ అనేది పెడతాను. చంద్రశేఖర్ రెడ్డి బ్రో, హాయ్, కైసే కేలేగి యా బాచా గేమింగ్ బ్రో. ఏపీ కే లింక్ ఏ లైవ్ హోనే కే బాద్ మే వీడియో డిస్క్రిప్షన్ మే డాల్ దూంగా, ఓకే? ఓ లింక్ సే ఆప్ డౌన్లోడ్ కరో, పూరా 100% కామ్ హో జాయేగా ఆప్కో. సో ఇక్కడ వస్తుంది ఇది, చూద్దాం ఆట హెడ్ షాట్ తగులుతుందా లేదా అని. వా, చూసారు కదా, అదే M60 స్పెరల్ బైండింగ్ ఉందా లేదా దీనికి? లేదు బ్రో, సూపర్ ఉంది బ్రో. వెపన్ మాత్రం ఎక్సలెంట్ పెట్టారు. హే కేఎస్పి ప్రిపేర్ బ్రో, హాయ్ 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 హాయ్. సో MP5 ఎలక్ట్రికల్ బూస్టర్ దొరికేస్తుంది మనకి ఇప్పుడు, చూద్దాం దీన్ని. సో ఆటో హెడ్ షాట్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్ ఇన్ న్యూ అప్డేట్ ఐ థింక్. హౌ టు కమ్ పర్మనెంట్ గన్ స్కిన్స్, యాక్చువల్ ఐ మేడ్ వీడియో బ్రో, యూ కెన్ వాచ్ దట్. సో ఐ గాట్ స్పిరల్. సో దిస్ ఈస్ ద వన్ హోలోగ్రామ్, 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 యూ కెన్ సీ దిస్ హోలోగ్రామ్. చూసింది కదా, ఈడేంది చూస్తున్నాడు చూడండి, ఇక్కడ పైకి చూస్తున్నాడు. పైకి అంటే కింద అనుమానం వచ్చేసిద్ది ఎనిమీకి మాత్రం. సో మీరు ఏ డ్రెస్ వేసుకుంటే ఈడు కూడా అదే డ్రెస్ వేసుకుంటాడు. అది చూడండి, గన్ సౌండ్ కూడా ఎట్లా వస్తుందో సౌండ్ చూడండి ఒకసారి. అదిగోండి సౌండ్ వినిపిస్తుందా మీకు? సౌండ్ వినిపించిందా వాడు ఎట్లా చేశాడు సౌండ్ అనేది? సో ఒకసారి చూడండి మళ్ళీ. అదిగో రైట్, ఇంకొకసారి. అది హాయ్ వంశీరాగ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ బ్రో. సో సెన్సిటివిటీ నాకు అనేది స్మూత్గా ఉంది ఇప్పుడు, అంటే కొంచెం చేంజ్ చేస్తే స్మూత్గా ఉంది చాలా. సో ఈ ఎలక్ట్రికల్ చూద్దాము, MP5 ఎలక్ట్రికల్ బూస్టర్ ఒకసారి ఫైర్ చేద్దాము. ఓ నో, దిస్ ఫైర్ రేట్ చూసారా, చాలా చాలా అద్భుతంగా ఉంది ఫైర్ రేట్, చాలా చాలా అద్భుతంగా ఉంది ఫైర్ రేట్ అనేది. చాలా స్పీడ్గా వెళ్తున్నాయి, అమ్మో ఫైర్ రేట్ అనేది చాలా. M60 కూడా అట్లాగే ఇచ్చాడు, M60 అనేది స్పిరల్ బూస్టర్ అని ఇచ్చాడు. స్పిరల్ బూస్టర్ అంటే మీకు ఐడియా ఉంది కదా, తిరుగుతూ ఫైర్ చేస్తుంది గొట్టల్లాగా ఉండే చుట్టూరు, అది స్పిరల్ అండి. సో అంటే మనకి జస్ట్ పేరు కోసం అట్లా ఇచ్చాడు అనమాట. బ్రో మై ఐడి సాయి ప్రేమ్, ఓకే బ్రో, అది ఇది అడ్వాన్స్ సర్వర్ ఆడుతున్నాను, మీరు ఐడి ఉంటే కనుక మీరు తప్పకుండా మీతో కలిసి ఆడతాను ఇప్పుడు. సో డియో అనేది వర్కౌట్ అవ్వదు అనుకుంటా బ్రో, డియో స్క్వాడ్ అనేది, ఎందుకంటే చాలామంది ఆడరు కదా దాని గురించి. చూద్దాం అయినా, సే యువర్ ఐడి జింబో మ్యాన్ వైటీ బ్రో, జింబో మ్యాన్ అని కొట్టండి వస్తుంది, JIMBHOMEI అని కొట్టండి వస్తుంది. సేమ్ ఐడి జింబో మ్యాన్ అని కొట్టండి, జింబో మ్యాన్ వైటీకి రిక్వెస్ట్ పంపండి. సో వీడు ఆవిడ కార్ వేసుకు వస్తున్నాడు, అంటే వీడు రియల్ అనమాట. వా, పైన పెట్టాను ఇక్కడ చూద్దాము. సో టరంట్లు ఎక్కడ పెట్టాలని కూడా ఇది ఒక ట్రిక్ అనుకోండి. మాన్స్టర్ ట్రక్లో వచ్చే వాళ్ళకైనా, జీప్లో వచ్చే వాళ్ళకైనా, కార్లో వచ్చే వాళ్ళకైనా చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే. సో ఇక్కడ ఒకటి పెడుతున్నాను. సో ఇక్కడ పెడితే ఏమవుతుందంటే, ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ప్లస్ బ్యాక్ సైడ్ ఎవరైనా వస్తే వాళ్ళిద్దరికీ ఎఫెక్ట్ అవుతుంది. మై అడ్వాన్స్ సర్వర్ ఐడి జింబో మ్యాన్, జింబో మ్యాన్ రిక్వెస్ట్ సెండ్ కరో, రిక్వెస్ట్ సెండ్ కరో, KSP ఫ్రీ ఫైర్ బ్రో.
సో MP5 ఎలక్ట్రికల్ బూస్టర్. సో ఎలక్ట్రికల్ బూస్టర్ వేసుకుని ఒకసారి ఫైర్ చేద్దాము, బూస్టర్ లేకుండా ఇంకోసారి ఫైర్ చేద్దాం, ఓకేనా? విత్ బూస్టర్ అన్నమాట ఇది. ఓకే, బూస్టర్ తీసేస్తున్నాను. చూసారు కదా తేడానే, చూసారు కదా మీరే ఎంత తేడా ఉందో, ఎంత స్పీడ్కి వెళ్తున్నాయి చూసారు కదా, చాలా చాలా అద్భుతంగా ఉంది ఇది. లాగిన్ స్టాప్ అయిపోతుందా? అవ్వదు బ్రో. సో ఒక నిమిషం బ్రో, ఒక నిమిషం ఒక్కసారి నేను కాల్ మాట్లాడతాను, నా వాయిస్ వినపడదు.
సో న్యూ వెపన్ చూసారు కదా, న్యూ వెపన్ పేరేంటి మనకు వస్తుందా అక్కడ కనిపించదు. సో స్పిరల్ ఛార్జర్ అంటే ఇదేంటో చూడండి, డికాయ్ గ్రానేట్. డికాయ్ గ్రానేట్ అంటే మీకు తెలుసు కదా, సో బాట్కి మాత్రం మంచిగా తెలుసు. అరే యార్ M18 సూపర్ ఉంది బ్రో, ఈ వెపన్ మాత్రం అదిరిపోయింది. హలో గైస్, యా ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఆల్రెడీ మీరు M60 అండ్ MP5 రివ్యూ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు హ్యాండ్ కెనన్ దొరికింది ఇక్కడ, హ్యాండ్ కెనన్ అనేది. ఇప్పుడు హ్యాండ్ కెనన్ రివ్యూ చూద్దాము. హ్యాండ్ కెనన్ ఏ విధంగా, హ్యాండ్ కెనన్ తెలుసు కదా మీకు, యా డ్యామేజ్ అని, యా మీడియం రేంజ్ వరకు ఇది బాగా ఉపయోగపడుతుంది, M79 లాగా కాదు. సో అమో వచ్చేసి మీకు M79 అమోనే తీసుకుంటుంది ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యా ఎట్ ఏ టైం రెండు వరకు లోడ్ చేయొచ్చు మనం, యా ఒకే ఒకేసారి రెండు కాదు మూడు వరకు, యా రెండు వరకు లోడ్ చేయొచ్చు. ఎట్ ఏ టైమ్ యూ కెన్ లోడ్ టూ అమో, టూ బుల్లెట్స్ లైక్ M79. బట్ అనదర్ థింగ్ ఈజ్, అది చూస్తున్నారు కదా ఇది మీడియం రేంజ్ వరకే పనిచేస్తుంది. అదే డ్యామేజ్ కూడా మీకు ఎనిమిది పక్కన వేసినా కానీ ఒక 120 కంటే ఎక్కువ డ్యామేజ్ ఇవ్వటం లేదు. హయ్యెస్ట్ అంటే 120 అంతే, సో అంతకు మించి ఎక్కువ డ్యామేజ్ అనేది రావటం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే రివ్యూ అనేది చాలా కష్టంగా, ఇది ఎనిమి మనకు కనపడాలి, ఎనిమి కనపడితే కానీ M17 రివ్యూ చెప్పడం కానీ డ్యామేజ్ అనేది డైరెక్ట్గా చూపించవచ్చు. సో ఇంతకుముందు మీరు లైవ్లో కూడా నేను అడ్వాన్స్ సర్వర్ లైవ్ కూడా చేశాను, దాంట్లో చూపించాను చూడండి కరెక్ట్గా M79 యా హ్యాండ్ కెనన్తో కొట్టాను. హ్యాండ్ కెనన్తో కొట్టినప్పుడు అది మ్యాక్సిమం డ్యామేజ్ ఎంత, 87 అండ్ 103 110, ఎనిమి పక్కన పడినా కానీ అలా ఇస్తుంది డ్యామేజ్, ఓకేనా? సో అదే గైస్ కొంచెం చూసుకోండి. ఇప్పటి వరకు ఎవడన్నా యా ఇది చూసారు కదా టరెంట్స్ అనే, ఇది యాక్చువల్గా నేను అడ్వాన్స్ సర్వర్ ఆడినప్పుడు టరెంట్స్ కూడా మనకి డైరెక్ట్ ర్యాంక్ గేమ్లో ఇచ్చాడు, అదే అలాగే డీకా గ్రైనేట్స్ కూడా. సో ఇప్పటి వరకు లైక్ ఛానల్ అరౌండ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మీ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, లవ్ యూ ఆల్.